ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు అదృష్టం అందుకో తల్లి ఈ ఈరోజు నిన్ను మంచి అదృష్టం వరించబోతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు మనందరికీ వస్తున్న అదృష్టం ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి ప్రతి ఒక్కరూ సాయిబాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలి సాయి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు సందేశం ఏంటి అంటే బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నన్ను నమ్మి ఈ నాలుగు మాటలు విను నీకు అదృష్టం మారబోతుంది తల్లి ఈ రోజు నీకు మంచి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నీకు అవసరమైనప్పుడల్లా నాతో మాట్లాడు అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా నాతో మాట్లాడుతూ ఉండమ్మా బాబా నా కష్టం నీకు కనిపించడం లేదా అని నీ మనసులోనే అనుకోవద్దమ్మా నన్ను చూసిన ప్రతిసారి నిశ్శబ్దంగా అస్సలు ఉండకు పశువు పొదుగు నిండా పాలు ఉన్నా సరే నోటితో పట్టుకొని లాగితేనే కదా పాలు వస్తాయి అలాగే నువ్వు నన్ను అడిగితేనే కదా తల్లి నా కరును చూపిస్తాను నా రూపం గుర్తుంచుకోమ్మా నా లీలలు గురించి విన్నప్పుడే కదా నా మీద భక్తి అనేది కలుగుతుంది నోటితోనో మనసుతోనో నన్ను అడిగినప్పుడల్లా నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తున్నాను కదమ్మా నన్ను ఏ విషయం కూడా వదలకుండా అడుగుతూనే ఉండు మాట్లాడు బిడ్డ నాతో ఒంటరిగా మాట్లాడు నాతో నన్ను అడగడం మాట్లాడడం మర్చిపోవద్దు నేను కూడా నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాను తల్లి రాయిలా విగ్రహంలా నన్ను చూడకు రాయిలా విగ్రహంలా ఉన్నాడు ఈ సాయి దగ్గర ఎలా మాట్లాడాలని అనుకోవద్దమ్మా నాతో మనసారా మాట్లాడితే నా ఆత్మసాక్షిగా నేను నీతో మాట్లాడుతాను బిడ్డ ఎవ్వరి దగ్గరైతే మనసారా నీ కష్టాన్ని చెప్పుకుంటావో వారి ద్వారానే నీ దగ్గరకు చేరుస్తానమ్మా ఎవరైతే నువ్వు వెతుక్కుంటూ వెళ్తావో వారి ద్వారా నిన్ను పరామర్శిస్తాను ఎవరిని చూసి నువ్వు ఆత్మీయులని నీకు అనిపిస్తుందో వారి ద్వారానే నీకు మంచి చేస్తాను నాకు ప్రియమైన వారు నీకు ఆశ కల్పిస్తారు ఆ ఆశని కల్పించేది నేనే కదా నేనే అని బిడ్డ ఎవరి ద్వారా అయినా నీకు ఆరుదల చెప్పేది నేనే తల్లి నీ బాధని తెలుసుకొని కూడా బాధపడుతుంటాను ఆ బాధను నీకు దూరం చేయడానికి నాలుగు ఆరుదల మాటలు చెబుతున్నానమ్మా అది నేనే తల్లి నువ్వు సమస్యలతో ఉండి సతమతమవుతూ ఉంటే ఎవరి ద్వారా అయితే నీకు పరిష్కారం దొరుకుతూ ఉందో అది ఈ సాయి అనే గుర్తుంచుకో తల్లి ఎవరైతే నీకు ఆరుదలగా సహాయంగా తోడుగా ఉంటే బాగున్ను అనుకుంటావో వారిని నేను పంపేది నేనే అని గుర్తుంచుకో నన్ను మీరి నీ దగ్గరకు ఎవ్వరూ రాలేరు నా అనుమతి లేకుండా ఎవ్వరి ఆరుదల మాటలు రావు తల్లి నా సంకల్పం లేనిదే ఎవ్వరు కూడా నిన్ను ఆశీర్వదించలేరమ్మా కాబట్టి ఎలా వచ్చినా ఏ దారిలో వచ్చినా అది ఈ సాయి చూపించిన దారి అని గుర్తుంచుకో తల్లి ఎవరి ద్వారా అయినా సరే నీ చెవిన మంచి మాటలు పడ్డాయి అంటే ఈ సాయి వాక్కులు అని గుర్తుంచుకో ఇది నేనే స్వయంగా నీకు అందిస్తున్న మాట అందరూ కోరుతారు అలాగే నాకు కూడా బాబా చేస్తారు అనుకోవద్దమ్మా విన్న ప్రతి ఒక్కరూ నా సంకల్పం దొరికిన వాళ్ళే అని తెలుసుకో నా అనుగ్రహం లేనిదే ఎవ్వరు కూడా ఈ మాటలు వినలేరు బిడ్డ ఏది ఎవరికి ఎప్పుడు చేరాలో అది వాళ్ళకి మాత్రమే చేరుస్తాను కాబట్టి అదంతా మారిపోయే మాటలు అనుకోవద్దు ఈ నీ సాయి మాటలు విని గుర్తుంచుకో విను ఎందుకంటే ఆరుదల మాటలు చెప్పేది నీ బాబానే వింటున్నది ఈ సాయి బిడ్డ ఇప్పుడు ఇది వింటున్న నీకు అదృష్టవంతమైన రోజు తల్లి ఈ రోజు నీ సంతోషాన్ని కొన్ని మంచి విషయాలు జరిపిస్తాను నీకు కావలసిన కొంత మొత్తం నీకు అందిస్తాను తల్లి ఎవరైతే కష్టాలు ఉంటాయో అది వాళ్ళ తట్టుకోగలరు అన్న వాళ్ళకి మాత్రమే కష్టాలనేవి ఇస్తాను వాళ్ళకి నేనే అందిస్తానమ్మా తట్టుకోగల శక్తి కూడా నేనే ఇస్తాను నువ్వు కోరేది నీ చేతుల్లో పెడతాను బిడ్డ ఈ అదృష్టాన్ని అందుకో బాధ అనిపించినప్పుడు నీకు మంచి అదృష్టాన్ని ఆపేక్షని బంధు ప్రీతిని నీకు కల్పిస్తాను నువ్వు ఆనందంగా ఉండేలా అన్నీ నీ చేతుల్లో పెడతాను తల్లి అన్నింటినీ తెలుసుకోగలిగినప్పుడే నీకు అదృష్ట కాలం ఆరంభమైంది అని గుర్తుంచుకో ఈ మంగళకరమైన రోజున ఈ నా మాటలు విన్నావు కదా తల్లి ఈ నా మాటలు విన్న నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది నీకు అదృష్టాన్ని అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా అందుకు జారవిడ్చుకోవద్దమ్మా ఎందుకంటే ఇది నీ సాయి ఇస్తున్న అభయం నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్